చాలా బాగా ఎంత సౌండ్ వచ్చేసింది తెలుసా, నాకైతే చాలా భయం కూడా. సో డాగ్స్ ఇవన్నీ భయపడుతూ ఉంటాయి కదా, అలా ఏం భయపడకపోయినా సరే నేను అనమాట డాబా మీదకి వెళ్ళి అన్ని చూస్తూ ఉండేదాన్ని. సో చాలా ఎంజాయ్ చేశాను నిన్నైతే. నిన్న ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేశారు అనేది అసలు లేట్ చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9661221 నెంబర్ కాల్ చేసేసి నిన్న ఏం చేశారు, అసలు ఎలా ఎంజాయ్ చేశారు నాతో షేర్ చేసేసుకోండి. సో మరి నాతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. హలో. హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? పేరు చెప్పను. పేరు చెప్పను అన్నారంటే ఇది ఖచ్చితంగా రఘు గారే. Yes. అవునా, ఏం చేస్తున్నారండి? ఏం చేయట్లేదు మేడం, ఎలా చేసుకున్నారో మర్చిపోయింది. దీపావళి నేను నిన్న రాత్రి షో చూడలేదు, షో ఎండింగ్ లో చెప్తున్నారు దీపావళి ఎందుకు చేసుకుంటున్నారు అనేది. మీరు చూడలేదా? చూడలేదు. అవునా? సో ఓకే, మళ్ళీ అడిగారు కాబట్టి. నరకాసుడికి కృష్ణుడికి యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడికి అల్సడ్ వచ్చేసింది అన్నమాట, పడిపోతాడు. అప్పుడు ఏం చేస్తుంది, అయ్యయ్యో కృష్ణుడు పడిపోయాడే అని చెప్పేసి సత్యభామ ఏం చేస్తుంది, సత్యభామ కృష్ణుడి ప్లేస్ లో తీసుకొని సత్యభామ చంపేస్తుంది అన్నమాట నరకాసుడిని. ఎంతైనా హస్బెండ్ కదా, మరి ఏమన్నా అయితే వైఫ్ తట్టుకోగలదా? మరి వాడి వల్ల నా హస్బెండ్ పడిపోతాడని గట్టిగా ఇచ్చింది నరకాసుడికి సత్యభామ. అందుకే మనం దీపావళి జరుపుకుంటాం అన్నమాట. చెప్పడం మర్చిపోయాను. గుడ్ ఈవినింగ్. అబ్బా, మీకు చెప్పడం మర్చిపోయాను. హాయ్. హాయ్. ఓకే ఓకే. ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారా? బాగా. కమలా గారిని కలిసారా? లేదు. లేదా? యాక్చువల్లీ చెప్పాలంటే తనకి మ్యారేజ్ అయ్యి 11 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్ 11 ఇయర్స్ అవుతుందా? అవుతుంది. సో వన్ సైడ్ లవ్ ఆ తమరిది? ఎస్. ఓకే, వన్ సైడ్ అండ్ ట్రూ ఆ? అంటే మా వాళ్ళు అందరూ ఫిక్స్ అయిపోయారు, ఇంకా రఘు గారికి అంటారు, ఇంకా తను లేకపోయినా సరే అలానే పిలుస్తారు. ఓకే అండి, మీ లైఫ్ లో ఇంకో కమలా గారు రావాలని కోరుకున్నాను. సో ఇవాళ ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు? ఈ రోజు వెంకటేష్ గారి సాంగ్ వినాలనుకుంటున్నాను. వెంకటేష్ గారి సాంగ్? ఓకే రఘు గారు, తప్పకుండా. మీరైతే ఈ రోజు కూడా మన ఫస్ట్ కాలర్ అయ్యారు, సో తప్పకుండా వేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ కాల్ చేస్తున్నందుకు, బాయ్. సో అస్సలు లేచకుండా వెంటనే ఫోన్ తీసుకుని 9661221 నెంబర్ కైతే కాల్ చేసేయండి. సో రఘు గారు అయితే నాకు ప్రతిరోజు కాల్ చేస్తున్నారు, ప్రతిరోజు తన లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క విషయం అనేది మనతో షేర్ చేసుకుంటున్నారు కదా. సో మీరు కూడా అంతే షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో. హలో. హలో, టీవీ వాల్యూమ్ ని తగ్గించాలండి. ఎవరు మాట్లాడేది? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అబ్బా, హలో, టీవీ వాల్యూమ్ ని పూర్తిగా తగ్గించేసేయాలి. సో కాల్ అయితే కట్ అయిపోయిందండి, బట్ అలాగ నెక్స్ట్ టైం. సో ప్రతి ఒక్కరు టీవీ వాల్యూమ్ అయితే తగ్గించేసేయాలండి, అప్పుడు ఇంకా బాగా మాట్లాడుకోగలం. సో ఇలా కాల్ కట్ అయిపోతూ ఉంటే నేను మాట్లాడడం తక్కువ అయిపోతుంది, టీవీ వాల్యూమ్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట కదా. సో మీరు అందుకే టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడేది అక్కడ? నా పేరు సుభాని. సుభాని గారు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారేంటండి? టీవీ వాల్యూమ్ ని పూర్తిగా తగ్గించేసి ఫోన్ లో మాట్లాడండి. లేదండి, నాకు వాయిస్ వస్తుంది అంతకాస్తే. ఇప్పుడు మీరు టీవీలో చూస్తే నీకు 2 వాయిసెస్ వస్తాయి అన్నమాట, నా వాయిస్ డబల్ టైం వస్తుంది. సో అట్లా అయితే నాకు మాట్లాడడానికి చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఓకే, తగ్గించా. యా ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సుభాని గారు? కందపూర్. కందపూరా? ఎలా ఎంజాయ్ చేశారు నిన్న? ఏమండి, నిన్న క్రాకర్స్ కాల్చారా? మీకు ఇష్టమా? ఓకే, ఇవాళ స్పెషల్స్ ఏమన్నా ఉన్నాయా లేకపోతే నార్మలేనా? ఇవాళ స్పెషల్ ఏం లేదండి, మా అన్న బర్త్డే. మీ మమ్మీ బర్త్డేనా? విషెస్ చెప్పమంటారా? ఓకే, మీ మదర్ పేరు? మదర్ పేరు రసూల. ఏంటండి? మా మదర్ పేరు రసూల. రసూల. రసూల గారు, ఐ విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే అండి, గుడ్ ఈవినింగ్. సో ఓకే, మీ మమ్మీకి విషెస్ వినిపించాలని చెప్పి ఇప్పుడైతే టీవీ వాల్యూమ్ ని పెట్టారు కదా.
సుబాని గారు కాల్ కట్ అయిపోయినట్టుందండి బడలక్ నెక్స్ట్ టైం. చూసారు కదండి టీవీ వాల్యూమ్ అయితే మొత్తం తగ్గించాలి, అయితే ఫుల్ గా మ్యూట్ లో పెట్టాలి. సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9866122152 నంబర్ కి అయితే కాల్ చేసేయండి. మీ లైఫ్ లో చిచ్చుబుడ్లు ఎవరైనా ఉన్నారా, అంటే మీ లైఫ్ లో ఎవరైనా చిచ్చుబుడ్లో పైకి తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అలాంటి వాళ్ళు ఉంటే నాతో షేర్ చేసుకోండి. అలాంటి వాళ్ళు మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కదా. మన నెక్స్ట్ కాల్ అడిగి తెలుసుకుందాం. హలో, హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? కాళహస్తి నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరు? నా పేరు భారతి అండి. భారతి గారు నమస్తే. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నానండి, మేము ఈ షోని చూస్తూ ఉంటాము. అవునా, భారతి గారు మరి చూస్తూ ఉంటారు కదండి, మరి టీవీ వాల్యూమ్ తగ్గించి మరి రోజు చెప్తారు, మరి తగ్గించాలి కదా. ఓకే ఓకే, వింటామని మేడం. అవునా, మీరు వినాలనుకుంటే యూట్యూబ్ లో వస్తుంది, అలాగే ప్రతిరోజు మార్నింగ్ 9:30 కూడా రికార్డెడ్ షో వస్తుంది, అప్పుడు వినండి. ఇప్పుడైతే ఛాన్స్ దొరికింది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడేయాలి. మేడం మా బాబుది వచ్చి సండే బర్త్డే ఉంది. ఓకే, పేరేంటి? అభిశ్రీ మేడం. అభిశ్రీ? అవును మేడం. అభిశ్రీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, పార్టీ అయితే మంచిగా ఇవ్వాలి ఓకేనా? ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ ఇచ్చేసాయి. యువర్ స్వీట్ వాయిస్ మేడం. అవునా, థ్యాంక్ యూ. స్వీట్ వాయిస్ కి కొంచెం జలుబు చేసింది తెలుసా? అంటే మీరు నా ఫేవరెట్ మేడం. బ్లూ అంటే పిచ్చి మేడం నాకు. బ్లూ అంటే, బ్లూ అంటే పిచ్చా? ఓ మై గాడ్, మీకు మీ కూడా ఇలాంటి బ్లూ కలర్స్ ఉన్నాయా? బాగా ఫుల్ బ్లూ ఉందా? ఎక్కువ బ్లూ యూస్ చేస్తాను మేడం నేను. ఎక్కువ బ్లూయేనా? అవును మేడం, ఏదైనా బ్లూ ఉండాలి. ఓకే, అందరు కొనుక్కున్న డ్రెస్ లో ఏదైనా బ్లూ ఏ ఉండాలంటారా? అవును మేడం, నాకు చాలా ఇష్టం బ్లాక్. బ్లూ అంటే చాలా చాలా ఇష్టం మేడం నాకైతే మాత్రం. ఓకే అండి, ఓకే. ఈసారి కాల్ చేసినప్పుడు బ్లూ ఎందుకు ఇష్టం అనేది చెప్పాలి. అలాగే ఏ సాంగ్ కావాలి మీకు మేడం? నాకైతే మాత్రం వెంకటేష్ మూవీలో నుంచి ఏ సాంగ్ అయినా పర్లేదు మేడం. వెంకటేష్ గారి మూవీ నుంచి? ఓకే అండి, భారతి గారు తప్పకుండా వెంకటేష్ గారి సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేస్తా. లేట్ అయినా సరే తప్పకుండా వేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ భారతి గారు కాల్ చేసినందుకు, బాయ్. మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. సాంగ్ అయితే మనందరం చూసి ఎంజాయ్ చేసాం కదా, మీ ఫేవరెట్ సాంగ్స్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9866122152 నంబర్ కి కాల్ చేసేయండి. మరి నాతో మాట్లాడడానికి ఎవరు స్వీట్ వాయిస్ తో హలో అంటున్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్. హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడేది? నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. వైజాగ్ నుంచి ఎవరు కాల్ చేస్తున్నారు అక్క? నా పేరు చంద్రిక అక్క. చంద్రిక, బాగున్నావా? బాగున్నాను అక్క. ఏ స్కూల్ అండ్ ఏ క్లాస్? నేను చైతన్య 8th క్లాస్. చైతన్య 8th క్లాస్? బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నాను అక్క. ఓకే చంద్రిక, మరి నిన్న ఎంత బాగా ఎంజాయ్ చేసావు? చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్క. చాలా బాగానా? అవునక్క. భయం లేదా క్రాకర్స్ ని కాల్చడం అంటే? లేదక్క. లేదా? ధైర్యంగా ఏదైనా కాల్ చేస్తావా? ఏదైనా కాల్ చేస్తాను అక్క. అవునా, నాకైతే చాలా భయం తెలుసా, నిన్ను చూసి నేను నేర్చుకోవాలి. నేర్పిస్తావా మరి భయం ఎలా ఉండిపోవాలో? ఓకే, నీకేమంటే భయం? నాకా? నీకే. లక్ష్మీ బాంబ అక్క. లక్ష్మీ బాంబ? అసలు నార్మల్ గా నీకు నీ లైఫ్ లోనే ఏదంటే భయం? డాడీయా మమ్మీయా? అంటే డాడీ. డాడీ అంటే భయమా? అవునక్క, తిడతారు. డాడీ అంటే భయమే కానీ డాడీతోనే ఎక్కువ ఉంటావు కదా. అవునక్క. కదా, నిజమే కదా? నిజమే అక్క. అవును, మమ్మీ అంటే భయం లేదు కానీ మమ్మీతో తిట్టించుకున్నా మమ్మీ అంటే భయం ఉండదు. అవునక్క, మమ్మీ తిడతానే ఉంటది, కాకపోతే ఆ ఎప్పుడు తిడుతూనే ఉంటది అని భయమే పోతది మమ్మీ అంటే కదా. అవునక్క. ఓకే చంద్రిక, నువ్వు ఏ సాంగ్ వినాలనుకుంటున్నావు? నేను అల్లు అర్జున్ సాంగ్ అక్క. అల్లు అర్జున్? పుష్ప మూవీలోది శ్రీవల్లి సాంగ్. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేశాను. సాంగ్స్ అన్ని చూసావా? ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ అయ్యి కదా, అన్ని చూసావా? అన్ని చూసాను అక్క, కానీ అది ఒకటే బాగా నచ్చింది నాకు. అందులో శ్రీవల్లి సాంగ్ ఒకటే నచ్చిందా? అవునక్క. నువ్వు కూడా స్పెట్స్ ఇలా పెడతావా?
నువ్వు కూడా స్పెట్స్ తుడిచి పెట్టి డాన్స్ చేస్తావా? చేస్తానక్కా ఒక్కొక్కసారి. ఓకే, ఈసారి వేసినప్పుడు నాకు ఎప్పుడైనా వీడియో పంపించు, నేను చూస్తా. ఓకే అక్క, థ్యాంక్ యూ చంద్రిక కాల్ చేసినందుకు. తప్పకుండా నీకోసం నీ ఫేవరెట్ సాంగ్ అయితే వేయడానికి ట్రై చేస్తా. బాయ్. అస్సలు లేచకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9661221 నెంబర్కి అయితే కాల్ చేసేయండి. సో మరి నాతో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని కొద్దిగా తగ్గించి బయటకు వచ్చి మాట్లాడాలండి. టీవీ వాల్యూమ్ని తగ్గించకపోతే బయటకు వచ్చి మాట్లాడాలి, లేదా కాల్ కట్ అయిపోతుంది. మరి నాతో మాట్లాడడానికి మన నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు జానీ బేగం. జానియా? మీరు స్కూల్ కి వెళ్తారా? కాదు కదా, మీరు పెద్దవాళ్ళే, కాకపోతే మీ వాయిస్ చాలా చిన్న పిల్లల్లా ఉంది. హలో, చెప్పండి. మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉందన్న, కాంప్లిమెంట్ ఇచ్చాను. మేం మీరేం రియాక్ట్ అవ్వరేంటి? అయ్యా, ఇప్పుడు వెలిగిందా బల్బు? అంటే వాయిస్ లోగా ఉంది అందుకు. అవునా, మీ వాయిసా నా వాయిసా? అంటే నాకు సిగ్నల్ కొంచెం లైట్ ఉంది. అవునా, అయితే బయటకు వచ్చి మాట్లాడాలి, ఎందుకంటే మీరు టీవీ వాల్యూమ్ ని కొద్దిగా పెట్టినట్టున్నారు. సో మీరు అందుకే డిస్టర్బ్ అవుతున్నారు కాల్ ఇంకా టీవీ రెండు చూసి. సరేనండి. జానీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుండండి. గుంటూరా? ఓకే, గుంటూరు మిర్చిని వాడి బిర్యానీ బాగా చేస్తారా? కార్తీక మాసం కదా, బా డిప్రెస్ అయిపోయారా? అంటే మేము ముస్లిమ్స్ కదా, మాకు అలాంటివి ఏమి ఉండవుగా. అట్లాంటివి ఏమి ఉండవా? అయితే ముస్లిమ్స్ కాబట్టి ఇంకా గుంటూరు మిర్చి బాగా వాడి బాగా బిర్యానీ చేస్తారు కదా? చేస్తాం. అవునా? ఓకే, మీరు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు? ప్రభాస్ సాంగ్స్ ఏమైనా పర్లేదు. ప్రభాస్ గారి సాంగ్ ఏదైనా పర్వాలేదా? ఓకే, తప్పకుండా వేయడానికి ట్రై చేస్తా జానీ గారు. సరే, థ్యాంక్ యూ. ప్రభాస్ అంటే ఇష్టమా? చాలా. పిచ్చి పిచ్చా? అబ్బా, మాకు అంతకు మించి ఉన్న పిచ్చి. అబ్బబ్బబ్బో, మా హీరోనే మీరు. అంత పిచ్చి అంటే మాకు ఇక్కడ జలస్ వస్తుంది. అయినా అంతే. అయినా అంతేనా? ఓకే, సరే, ఈసారికి నేను జలస్ పట్టలేదు. సరే, ఓకే జానీ గారు, తప్పకుండా ప్రభాస్ గారు సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేస్తా. బాయ్, కాల్ చేసినందుకు థ్యాంక్ యూ. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడే ముందు టీవీ వాల్యూమ్ ని తగ్గించేసేయాలండి. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. హలో హలో, హాయ్, టీవీ వాల్యూమ్ తగ్గించేయాలండి. ఎవరో మాట్లాడేది కానీ తగ్గించాం. మ్యూట్ లో పెట్టాలి, నాకు నా వాయిస్ మళ్ళీ రిపీట్ అవుతుంది, కాల్ కట్ అయిపోతుంది కదా. హలో, చూసారు కదా, ఇంకా ఇప్పుడు కూడా టీవీలో చూస్తే నాకు ఇప్పుడు ఆన్సర్ చేశారు. సో అందుకే మిమ్మల్ని వినయ్, మీ వినయ్ అనే పేరుకి, మీకు వినయ్ అనే దానికి అసలు సంబంధమే లేదు. నేను చెప్పాలంటే ఓకే ఓకే, ఇప్పుడైతే ఖచ్చితంగా మీరు వినయ్యాలి, నేను చెప్తాను కదా. ఓకే వినయ్ గారు, మీకు ఏ సాంగ్ కావాలి? నాకు పవన్ కళ్యాణ్ సాంగ్ కావాలి. పవన్ కళ్యాణ్ గారి సాంగా? ఓకే, తప్పకుండా వేయడానికి ట్రై చేస్తా. మరి వినయంగా మాకు ఒక డైలాగ్ చెప్తారా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటున్నారు వీరా, ఇది చూడప్ప సిద్ధప్ప డైలాగ్ ని వినయంగా చెప్పొచ్చుగా మా కోసం. నో ప్రాబ్లం, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని అని అలా చెప్పకుండా చూడప్ప సిద్ధప్ప అని వినయంగా చెప్పండి. కొంచెం మోడిఫై చేసి చూద్దాం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటాను, సింహం గడ్డం తీసుకోలేదు, నేను తీసుకుంటాను. నేను వినయంగా చెప్పమన్నాను, మీరు స్లోగా అలా చెప్పారు, వినయంగా చెప్పాలి. చూడప్ప సిద్ధప్ప అలా చెప్పండి. చూడప్ప సిద్ధప్ప. ఎవరో టీవీ వాల్యూమ్ ని పెట్టేశారండి, పూర్తిగా తగ్గించేసేయాలి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్.
సో కాల్ అయితే కట్ అయిపోయిందండి, ఎవరు మాట్లాడలేదు కాబట్టి. సో అస్సలు లేట్ చేయకుండా అండి, రే ఫోన్ తీసుకొని 9866122152 నెంబర్కి అయితే కాల్ చేసేయండి. సో మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. మరి దానికి ముందు టీవీ వాల్యూమ్ తగ్గించేసారా? గుడ్ ఈవినింగ్ అండి, హాయ్, ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడలేదేంటి? హాయ్ అక్క. హాయ్, ఇంతసేపు పట్టిందా తమ్ముడు మాట్లాడడానికి? ఆలోచిస్తున్నావా ఏం మాట్లాడాలని? హలో. అవునక్క, అలాగే. అలాగే అంటావు? టీవీ చూస్తూ మాట్లాడుతున్నావా? అవునక్క. టీవీ చూస్తూ మాట్లాడుకో, టీవీ వాల్యూమ్ని తగ్గించేసి ఫోన్ లో మాట్లాడు. ఓకేనా? తగ్గించామక్క. లేదు, నువ్వు టీవీ చూస్తూ మాట్లాడుతున్నావు అందుకే నాకు లేట్ గా చెప్తున్నావు. హలో. సో కాల్ అయితే కట్ అయిపోయిందండి, బట్ అలా నెక్స్ట్ టైం సో టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి ఎవరో, కానీ ప్రతి ఒక్కళ్ళు అలా మాట్లాడద్దు. సో టీవీ నుంచి దూరంగా వచ్చి మాట్లాడితే నేను ఇంకా బాగా మాట్లాడగలను మీ అందరితో కూడా. సో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హాయ్. మాట్లాడేది కాల్ కట్ అయిపోయినట్టుందండి, టీవీ వాల్యూమ్ ని పెట్టారు. సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9866122152 నెంబర్కి అయితే కాల్ చేసేయండి. హలో. హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? హలో, మాట్లాడేది ఎవరు, మీ పేరేంటి? హలో 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 హలో, మైక్ టెస్టింగ్, 1 2 3. హలో, ఎవరు మాట్లాడేది? సో కాల్ అయితే కట్ అయిపోయిందండి, మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. దానికి ముందు కూడా టీవీ వాల్యూమ్ అయితే తగ్గించండి అండి ప్లీజ్. మీరు టీవీ వాల్యూమ్ అంతా తగ్గించేస్తే నేను ఇవాళ ఒక చిన్న బ్యూటీ టిప్ అనేది చెప్పేస్తాను మీకోసం. ఎందుకంటే మీరు టీవీ వాల్యూమ్ తగ్గిస్తేనే నేను బ్యూటీ టిప్ చెప్తానేదో చెప్తా. హలో హలో, ఎవరు మాట్లాడేది? హాయ్. హాయ్ అక్క. హాయ్, టీవీ వాల్యూమ్ ని తగ్గించేసారా లేదా కాల్ కట్ అయిపోతుంది? ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించేయండి. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ సంధ్య. సంధ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అక్క మాది రాజమండ్రి అక్క. రాజమండ్రియా? యా. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నావు కదా? ఎస్ అక్క, ఫస్ట్ టైం. సో ఏ సాంగ్ వినాలనుకుంటున్నావు? మదర్స్ లవ్ సాంగ్స్ ఏదైనా ఓకే. మమ్మీకి డెడికేట్ చేయాలనుకుంటున్నావా? ఎస్ అక్క. ఓకే, తప్పకుండా నీకోసం సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేసేస్తా. థ్యాంక్ యూ అక్క. సో సంధ్య, ఫస్ట్ టైం కాల్ చేసావు కాబట్టి నీ ఫీలింగ్స్ ఎవరితోనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? అలా ఏం లేదక్క, మా డాడీకి. డాడీకి హాయ్ చెప్పాలా? లేదక్క, మా డాడీ నా దగ్గరే ఉన్నారు. అవునా? ఫ్రెండ్స్ కి కానీ ఎవరికి ఏం షేర్ చేసుకోవాలనలేదా? అలాంటిది ఏం లేదక్క. ఓకే ఓకే, నీకోసం తప్పకుండా మమ్మీ కోసం డెడికేట్ చేస్తా అంటున్నావు కదా, తప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తా. నిన్న ఎలా ఎంజాయ్ చేసావు? సూపర్. సూపరా? ఎస్ అక్క. నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా, తమ్ముడు అట్లా? అక్క, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడా? మొత్తం క్రాకర్స్ నాకు తెలిసి వాడే కాల్ చేసి ఉంటాడు కదా. అలా ఏం లేదక్క, ఏదైనా. ఎస్ అక్క. కొట్టుకోరా అస్సలు. ఆహా, అలాంటిది ఉండదు అక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ సంధ్య కాల్ చేసినందుకు. నేను నువ్వు మీ తమ్ముడు కొట్టుకోవాలని కోరుకుంటున్నాను. అదేంటక్క, అప్పుడే కదా బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఇంటి టీవీ రిమోట్ దగ్గర, ఫోన్ దగ్గర కూడా గొడవలు రావా? టీవీ రిమోట్ దగ్గర అంత ఉండవు కానీ ఫోన్ దగ్గర ఉంటాయి అక్క. ఫోన్ ఎక్కడో చోటు ఉండాల్సిందే. అప్పుడే వాళ్ళు అక్క తమ్ముళ్ళు అవుతారు లేదా అన్న చెల్లెళ్ళు అవుతారు. ఫోన్ దగ్గర కానీ టీవీ దగ్గరకి కానీ, లేకపోతే స్కూల్ కి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ రెడీ అవ్వాలని అలాంటి దగ్గర కూడా గొడవలు వస్తాయి. మేము కాలేజ్ అక్క, అంటే స్కూల్లో ఉన్నప్పుడు. మేము అలాంటప్పుడు అలాంటిది ఏమి ఉండదు కదా అక్క, వేరే వేరే స్కూల్స్ ఇద్దరం. అవునా? ఓకే, ఖచ్చితంగా ఫోన్ దగ్గర అయితే వస్తుంది అన్నావు కాబట్టి నో ప్రాబ్లం. అవునక్క. ఓకే సంధ్య, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు, బాయ్. సో నేను మా తమ్ముడు కూడా ఫోన్స్ దగ్గర, టీవీ వాల్యూమ్ దగ్గర, సారీ టీవీ వాల్యూమ్ కాదు,
చూసారా మీకు చెప్పి చెప్పి టీవీ వాల్యూమ్ అనే అలవాటు అయిపోయింది. టీవీ ఛానల్స్ దగ్గర, టీవీ రిమోట్ దగ్గర నేను ఫస్ట్ స్కూల్కి రెడీ అవ్వాలని, చిన్నప్పుడు ఇద్దరం స్కూల్కి నేను ఫస్ట్ అవ్వాలని ఫస్ట్ అని, సో నేను ఫస్ట్ స్కూల్ బస్ ఎక్కాలని, సో నేను ఫస్ట్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలా ఎన్ని విషయాల దగ్గర గొడవ పడేవాళ్ళని తెలుసా. నేను ఏది కావాలంటే వాడు అదే కావాలనేవాడు, వాడు ఏది కావాలంటే నేను అదే కావాలనేదాన్ని. సో ఇలాంటి చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి చాలా బాగుంటాయి కదా. మీకు బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీ ఏంటో కూడా నాతో షేర్ చేసేసుకోండి. మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు చిన్న అండి, మా అక్కతల్లి. చిన్నగారా? అవునండి. ఓకే, పెద్దగారు కాదా? మీరు చిన్నగానే ఉన్నారా? ఇంకా ఎదిగనిగానండి, పేరు మటుకు మారలేదండి. అంతేనా? ఎదిగాను కానీ పేరు మటుకు మారలేదు కదా. ఓకే ఓకే, ఐ యాక్సెప్ట్. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం, మెక్కపల్లి. విశాఖపట్నం, మెక్కపల్లి. ఓకే, విశాఖపట్నం లో మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? మేడం, విశాఖపట్నం లో మీకు ఇష్టమైన ప్లేస్? ప్లేసా? అవును. ఇక్కడ సముద్రం ఒకటి ఉందండి మాకు, ఆర్కే బీచ్ అంటారా అండి ఆ సముద్రాన్ని? అక్కడ కాదండి, అది వైజాగ్ ఆర్కేసింది, మాది నక్కపల్లి అండి. ఓకే, నక్కపల్లి దగ్గర ఇంకొక సముద్రమా? నక్కపల్లి ఇక్కడ పక్కన చిన్న బీచ్ ఒకటి ఉందండి. ఓకే, నాకు అదంతా తెలీదు, నాకు తెలిసిందల్లా ఒక ఆర్కే బీచ్, ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే నక్కపల్లి దగ్గర నాకు తెలీదు. సో మీకు ఏ సాంగ్ కావాలి? నాకైతే ప్రభాస్ సాంగ్ కావాలి మేడం. ఇందాక వచ్చేసింది కదా సాహో నుండి డాన్స్ వేసాడు, నాకు ఇష్టమైన సాంగ్ కావాలి మేడం. చెప్పండి ఏదా సాంగ్. నాకు ఈశ్వర్ సినిమా సాంగ్ కావాలి. ఈశ్వర్ కాదు మేడం, ఏక్ నిరంజన్ సాంగ్ కావాలి మేడం. ఏక్ నిరంజన? అమ్మా లేడు నాన్నా లేదు, అదే కావాలి మేడం. లేడు ఏ చిన్నగారు, అంతేనా? ఓకే మేడం, మీకు వచ్చింది. ఏ చిన్నగారేనా? అవునండి. ఏ చిన్నత, ఏ చిన్నగారా, దో చిన్నగారా? ఏ చిన్నగారండి, నా పేరు, మా ఇంటి పేరు కూడా ఏ ఏ లేవు, చిన్న రాజ్ చిన్న అని వస్తుందండి. ఏ చిన్న రాజ్ చిన్న? అదే మేడం. ఓకే అండి, ఓకే, మీకోసం ఏక్ నిరంజన్ సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేస్తా. అవును మేడం, చిన్న చిన్న మెసేజ్ కూడా ఇవ్వాలి మేడం. అవుట్ సైడ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి? అవుట్ సైడ్ మా గర్ల్ ఫ్రెండ్ కి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. బయట ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్ కా ఏం చెప్పాలనుకుంటున్నారు? హాయ్ చెప్పాలనుకుంటున్నాను మేడం, పేరుతో పాటు. హాయా? అవును మేడం. ఓకే, పేరేంటి? మీరే చెప్పేసేయండి. శ్వేతారాణి మేడం. ఓకే, హాయ్ చెప్పండి మరి. హాయ్ శ్వేతారాణి. నేను కూడా చెప్తున్నా, హాయ్ శ్వేత గారు. అవును అవును మేడం. థ్యాంక్ యూ చిన్న గారు కాల్ చేసినందుకు, బాయ్. మేడం మీ పేరేం పేరు మేడం? నా పేరు శ్రావణి. నా పేరు చెప్పేశాను, శ్రావణి అన్నారు. సో కాల్ కట్ అయిపోయినట్టుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడే ముందు చిన్నగారు అడిగిన సాంగ్ అయితే తప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తానండి. సో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హాయ్. హాయ్ అక్క. ఎవరు మాట్లాడేది? వన్ సెకండ్. నో, టూ సెకండ్. హలో అక్క, నేను వైజాగ్ నుంచి భవ్య. వైజాగ్ నుంచి భవ్యనా? ఇందాక మాట్లాడింది ఎవరు? మాట్లాడారు నాకు తెలీదు, జస్ట్ నౌ కాల్ చేశాను అక్క. నేను ఇప్పుడు వన్ సెకండ్ అన్నారు, నువ్వేనా భవ్య? ఆ యా, నేనే అక్క. నువ్వేనా? ఓకే భవ్య, ఏం చేస్తుంటావు? స్టడీంగ్ అక్క, ఎడ్యుకేషన్. ఏం ఎడ్యుకేషన్? అంటే స్కూలా, కాలేజా, లేకపోతే బీటెక్? టెన్త్ క్లాస్ అక్క. టెన్త్ స్టాండర్డా? ఎస్ అక్క. ఓకే, టెన్త్ స్టాండర్డ్ కి చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు నీ వాయిస్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అక్క. ఓ మై గాడ్, నిజమే, యో వెల్కమ్ అక్క. యాక్చువల్లీ చాలా లక్కీ అక్క, నేను కాల్ కలిసినందుకు. అవునా? నువ్వు కాదు లక్కీ, నేను చాలా లక్కీ నీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ అక్క. నేను ఇంత లక్కీ అంటే ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడినందుకు నేను ఇంకా చాలా లక్కీ ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు కూడా. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అక్క.
అయ్యయ్యో వద్దు చెల్లి ఇంకా చాలు. లేదక్క డైలీ మేము టీవీ చూస్తాం అక్క. నిన్ను డైలీ టీవీ చూస్తారు అందరూ ప్రేమతో చూస్తారు. నీకోసం చూస్తాం అక్క డైలీ మా చెల్లి నిన్ను. అవునా? ఎస్ అక్క. కాల్ కలిసినందుకు బాగుంది అక్క. నిజమక్క. మీరెందుకు నమ్ముతారులే? టెన్త్ క్లాస్ గర్ల్ ఇంకొక అమ్మాయిని పొగడ్డం అంటే ఇది చరిత్రలోనే ఎక్కడ లేదు తెలుసా. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని అస్సలు పొగడదు. ఎంత జలాస్ వస్తుందంటే నువ్వు పొగడావు అంటే బాగా బిస్కెట్ వేస్తున్నావు అక్క. లేదక్క టెన్త్ క్లాస్ అంటే యు ఐ లైక్ యు అక్క నిజంగా. అవునా? ఐ లవ్ యు చెల్లమ్మ. లవ్ యు టు అక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఏ సాంగ్ కావాలి? నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. సో తన సాంగ్ ఏమైనా ఇస్తే నేను ఇద్దరికి ఒకటే టేస్ట్ అనుకుంటా. రియల్లీ నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. సో తన సాంగ్ ఏయండి. ఓకే తప్పకుండా. నేషనల్ క్రష్ కదా విజయ్ దేవరకొండ. మై ఫేవరెట్ హీరో. ఎస్ అక్క కదా. ఓకే తప్పకుండా వేయడానికి ట్రై చేస్తా చెల్లమ్మ. ఓకే థాంక్యూ అక్క. థాంక్యూ. నీ బిస్కెట్లు అయితే ఇవాళ కడుపు నిండిపోయింది. రేపు క్రీమ్ బిస్కెట్లు. ఓకే అక్క క్రీమ్ బిస్కెట్లు తీసుకొస్తాను నెక్స్ట్ టైం. అంటే ఇవాళ మామూల్ బిస్కెట్ ఇవాళ సాల్ట్ బిస్కెట్స్ రేపు క్రీమ్ బిస్కెట్స్ అద్దరిపోవాలి రేపు అయితే. థాంక్యూ భవ్య కాల్ చేసినందుకు. అలాగే నీ బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి. మరి మీ అందరి కోసం సంధ్య. సంధ్య 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 సాయంత్రం. అవును బాగున్నావా? ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నావు? గూడూరు. గూడూరు ఎక్కడది? నెల్లూరు. నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే బాగున్నారా? ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? అందరం బాగున్నాం. పాప వాళ్ళు ఇద్దరు హౌస్ వైఫ్ ప్లస్ పనిపోయినా. హౌస్ వైఫా? మీ వాయిస్ ని అస్సలు అనుకోలేదు హౌస్ వైఫ్ అని. ఏ కాలేజ్ స్టూడెంట్ అనుకున్నా. అయ్యో శ్రావణి నీ డ్రెస్ బాగుంది ఈరోజు. ఇవాళ బాగుందా అంటే నిన్న బాగాలేదా? ఈరోజు బాగుంది. ఇవాళ బాగుందంటే మిగతా రోజులు బాగాలేదనే కదా. డ్రెస్ బాగుంది, నీ వాయిస్ బాగుంది. ఓకే నా వాయిస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది కానీ నేనైతే బాగాలేదంటారు అంతే కదా. నేను ఫీల్ అయ్యాను, నేను హర్ట్ అయ్యాను, ఇంకా చాలు. ఎక్సలెంట్ గా ఉన్నావు. అబ్బా నేను అడిగిన తర్వాత చెప్తున్నాను. పర్లేదు నేను అడ్జస్ట్ అయిపోతాను. మీకు ఏ సాంగ్ కావాలి? పాపకి సారంగ తెలియే సాంగ్ కావాలంటే దాని కుడిప్పు జమ్మిన కడువా. సారంగ ధరియానా? చూసారా సినిమాకి తీసుకెళ్లారా మరి మీ పాపని? లేదు లేదు. ఎక్కడ ఈ కరోనాలో సినిమాలకి కట్ అన్ని? ఎక్కడ లేదా? ఎక్కడ లేదు. ఎందుకు భయపడుతున్నారు? అందరు జాగ్రత్తగా ఉండరు, మాస్క్ పెట్టుకోరనే కదా భయం. పెట్టుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అంతే అంటారా జాగ్రత్తలో ఉండాలి కాబట్టి సినిమాలు అన్ని కట్టా? ఓకే. సో మీ పాప ఏజ్ ఎంత? ఫిఫ్త్ క్లాస్ అంటే వ్యాక్సిన్ వేస్తున్నారు కదా పాపకి, వేయించేసేయండి. లేదా ఇంకా వేయించలేదు. వేయించుకో. వేయించేసిన తర్వాత ఏ మూవీకైనా వెళ్ళిపోవచ్చు. అవునవును. అందరు మంచిగా వ్యాక్సిన్ వేయించేసుకోండి, సేఫ్ గా ఉండండి. సేఫ్ గా ఉంటూ మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా వినండి. మీ ఫేవరెట్ సాంగ్ చెప్పేస్తారు కదా ఆల్రెడీ, తప్పకుండా వేయడానికి ట్రై చేసేస్తా. థ్యాంక్ యూ సంధ్య గారు కాల్ చేసినందుకు. బాయ్. సో టీవీ చూసిన అందరికి గుడ్ ఈవినింగ్. సో నా నాతో మాట్లాడాలంటే వెంటనే ఫోన్ తీసుకొని 9 8 6 1 2 1 5 2 నంబర్ కి కాల్ చేసేయండి. సో హలో. హలో గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడేది? మేము అల్లూరు నుంచి అండి. అల్లూరు నుంచి ఎవరు మాట్లాడుతున్నారో కానీ టీవీ వాల్యూమ్ అయితే తగ్గించేసేయాలి. మీరైతే టీవీ చూస్తూ మాట్లాడుతున్నారని మాత్రం అర్థమైంది. తగ్గించానండి. తగ్గించేసారా? ఓకే. మీ పేరేంటి? నా పేరు రుక్మిణి అండి. రుక్మిణి. మా నేను చిన్నప్పుడు థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా మా క్లాస్ టీచర్ పేరు రుక్మిణి. నాకు ఇప్పటి వరకు గుర్తుంది. అవునా? అవును. ఆ మ్యామ్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. చాలా మంచి వాళ్ళు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చాలా బాగున్నా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అల్లూరు నుంచి అండి, కృష్ణా జిల్లా. అల్లూరు నుంచి కాల్ చేసినా. మీరు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు? చిరంజీవి పాటలు ఏమైనా పర్లేదు. చిరంజీవి గారి సాంగా? అవునండి. ఓకే అండి. ఓకే తప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తా.
సో నిన్న ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారా? అవునండి బాగా ఎంజాయ్ చేశారా. ఓకే అండి, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. మీరైతే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్. సో అసలు లెట్ చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9866122152 నంబర్కి కాల్ చేసేయండి. మరి నాతో మాట్లాడడానికి మన నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, ఎవరు మాట్లాడేది? ఎవరండి? రమణ. రమణ రమణ గారా, బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కల్పల, ఇది అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్ట్. బాగున్నారా? బాగున్నాం, బాగున్నాం. ఓకే, ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉండడం ఎంత పెద్ద పనో మీకు తెలుసా? ఎవరన్నా ఉన్నారంటే చాలా పెద్ద పని చేస్తున్నా. ఎవరు చేయలేని పని నేను చేసి చూపిస్తాను చెప్పాలి అంతే కదా. అవును కదా, ఇప్పుడు అందరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏం చేయకుండా ఖాళీగా ఉండడం ఎంత కష్టం చెప్పండి. అందుకే మనం కూడా ఒక పని చేస్తామని చెప్పాలి. మంచిగా మంచిగా ఇంట్లో చేసిన ఫుడ్ తినడం, చక్కగా ఇంట్లో పడుకొని గ్లామర్ పెంచడం లాంటి ఎంత కష్టమో తెలుసా? అంతే కదా. ఇప్పుడు జాబ్స్ కి వెళ్తారు, చాలా మంది సరిగా తిండి తినరు, సరిగా నిద్రపోరు. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే నిద్ర ఉండదు, కూర్చుంటారు. పాపం వాళ్ళకి తింటారో లేదో తెలీదు. మనకి మంచిగా ఫుడ్ ఉంటుంది, చక్కగా నిద్ర ఉంటుంది. మనలాగా ఎవరు చేయలేరు అసలు కదా. నేను చెప్పింది నిజమే కదా? థ్యాంక్ యూ. మరి మీరు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు? నానిది ఏదైనా సాంగ్ పర్వాలేదండి. నాని గారా, ఎందుకు బాగా మంచిగా యాక్టింగ్ చేస్తారనా? మంచి ఫీల్ వస్తుందా మూవీస్ చూస్తే? మంచి ఫీల్ వచ్చిన మూవీ ఏంటి నాని గారిది? జెర్సీయా? ఇంకేం మూవీస్ నచ్చాయి నా నాని గారిలో? బాగా మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఒక మూవీ నాకు ఇష్టమే, ఒకటి ఇష్టమేనా? నాకైతే నిన్ను కోరి బాగా ఇష్టం. నాకు ఎక్కువ ఇష్టం అదేనండి, దీన్ని చెప్తున్నాను కదా. ఓకే అండి, తప్పకుండా మీకోసం నాని గారి సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేస్తా. అండ్ థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. ఖాళీగా ఉండడం అనేది చాలా పెద్ద పని, గుర్తుపెట్టుకోండి. బాయ్. సో చాలా మంది ఖాళీగా ఉండడం అంటే అది చాలా అసలు పని తక్కువ పని అనుకుంటారు. అసలు ఎందుకండి అది ఎంత పెద్ద పనో ఎవరికి తెలీదు. ఖాళీగా ఉన్నాను నాలాంటి వాళ్ళకి తెలిసింది, ఎందుకంటే గ్లామర్ పెంచాలి, మంచిగా తింటాము, మంచిగా పడుకుంటాము. ఎవరికైనా ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో చెప్పండి, మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలన్నమాట. సో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హలో, ఎవరు మాట్లాడేది? సంగీత. ఎవరు? సంగీత. సంగీత. అవునక్క. నీ పేరు లాగే నువ్వు కూడా సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకోవాలక్క. సంగీత, టీవీ వాల్యూమ్ ని తగ్గించేసేయాలి లేదా కాల్ కట్ అయిపోతుంది. తగ్గించేసావా? హలో హలో అంటున్నారు కానీ మాట్లాడలేదు. సో కాల్ అయితే కట్ అయిపోయినట్టుందండి. బట్ అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయడానికి ట్రై చేయండి. సో అసలు లేచకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9866122152 నెంబర్కి అయితే కాల్ చేసేయండి. హలో హలో, వినిపిస్తుందా? హాయ్, వినిపిస్తుంది. రవితేజ. రవితేజనా? ఎస్ అండి. మాస్ మహారాజా? మాస్ మహారాజా. అవునండి. అవునా? ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాస్ అండి. ఫిఫ్త్ క్లాస్? అయ్యో ఫిఫ్త్ అన్నా సిక్స్త్ అన్నా మర్చిపోయావా? ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. సిక్స్త్ క్లాస్, ఓకే. స్కూల్ నువ్వు? నేను గోపపట్ల హై స్కూల్, వైజాగ్ మా ఊరు. బాగా టీవీ చూస్తున్నట్టున్నావు కదా. అవునక్క, చూస్తాను. బాగా చూస్తావా? బాగా గేమ్స్ ఆడతావా ఫోన్ లో?
ఎక్కువ అన్నక్క తక్కువే ఆడతారు. తక్కువే ఆడతావా? తక్కువ అంటే ఎంతసేపు? గంట? అరగంట అలాగా ఆడతానక్క. అరగంట తక్కువ? అవునక్క. అమ్మో ఇంకా తగ్గించు. ఓకే అక్క తగ్గించేసాను సౌండ్. ఎందుకంటే మళ్ళీ మన ఐస్ పాడైపోతే మనకి మళ్ళీ స్పెట్స్ వస్తే మన అందరినీ ఎక్కిరిస్తారు తెలుసా. మనం ఎక్కువ ఫోన్ వాడామనుకో మనకి ఇంత పెద్ద పెద్ద గ్లాసెస్ వస్తాయి కళ్ళకి. అవును అప్పుడు అందరు ఎక్కిరిస్తారు కదా. అవునక్క బాగోదు కదా. అందుకే మనం ఫోన్ వాడడం తగ్గిస్తే మనకి ఎక్కిరింతలు రావు. ఓకే అక్క. ఓకే మనకి ఏ సాంగ్ కావాలి రవితేజ? రవితేజ గారు సాంగ్ ఏనా? This call is now being recorded. Dako 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 meka ka. Dako dako meka na? Avunakka. Nenu dakunte nu vachi pulla pattukuntava? Aha. Kada? Okay, tappakunda nikosam dako dako meka song ayithe vestha. Okay akka. Tuma dan daniki mundu nu em chestha dialogue edanna cheptava? Dialogue ga? Avunu. నాకు రాదు అక్క డైలాగ్. పాట పాడు. పాట కూడా రాదు నాకు. బాగుంటుంది నీ పాట. పాట కూడా రాదా? సరే ఓకే సిగ్గుపడుతున్నాను అర్థమైంది. తప్పకుండా నీకోసం నీకు నచ్చిన సాంగ్ వేస్తా. బాయ్ బాయ్ అక్క. సో రవితేజ కోసం తప్పకుండా దాక్కో దాక్కో మేక సాంగ్ అయితే వేయడానికి ట్రై చేస్తాను. సో కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా వేయడానికి ట్రై చేస్తాను. సో మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. హలో టీవీ వాల్యూమ్ తగ్గించేసారా? హలో 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 టీవీ వాల్యూమ్ తగ్గించేయాలి. సో కాల్ అయితే కట్ అయిపోయిందండి. బట్ లక్ నెక్స్ట్ టైం సో టీవీ వాల్యూమ్ ని పెట్టద్దండి ప్లీజ్. సో కొంచెం తగ్గించేయాలి. హలో హలో టీవీ వాల్యూమ్ ని తగ్గించాలండి. ఇప్పుడు చెప్తూనే ఉన్నారు నాకు అదే వస్తుంది. టీవీ వాల్యూమ్ పెడుతూనే ఉన్నారు. సో కాల్ కట్ అయిపోయిందండి. టీవీ వాల్యూమ్ని పెట్టడం వల్ల టీవీ చూస్తే ఆడియన్స్ కూడా వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే నా వాయిస్ 2 times వస్తుంది కదా మీకు టీవీలో. సో బోర్ కొడుతుంది కదా. సో మరి మీ వాయిస్ కూడా మీరు ఇంకా క్లియర్గా వినాలనుకుంటే వాల్యూమ్ తగ్గించేయాలి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? అనూష. అనూష హాయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? విజయనగరం. ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నా. నీకు ఏ సాంగ్ కావాలి అనుష? రామ్ చరణ్ సాంగ్స్ ఏమైనా పర్లేదు. తప్పకుండా. మరి దానికి ముందు టీవీ వాల్యూమ్ ని తగ్గించాలి లేదా కాల్ కట్ అయిపోతుంది. సరేనండి. అనుష హాయ్. హాయ్. తగ్గించామండి. తగ్గించేసారా? ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంటర్ చదువుతున్నాను. ఇంటరా? ఏ కాలేజ్? నారాయణ. నారాయణ ర్యాంకులు మావే మావే. ఒకటి 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 రెండు రెండు రెండు. అయితే మంచి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. ఓకే అక్క. ఓకేనా? నారాయణ ఫ్లెక్సీ మీద నీ ఫోటో చూడాలి. ఓకే అక్క. ఓకే థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. బాయ్. అసలు లేచేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని 9 8 6 6 1 2 1 5 2 నంబర్ కి కాల్ చేసేయండి. హలో హలో హాయ్ అండి, టీవీ వాల్యూమ్ ని తగ్గించేయాలి. హలో టీవీ వాల్యూమ్ ని తగ్గించాలండి లేదా నేను కాల్ మాట్లాడను? నేను టీవీ వాల్యూమ్ తగ్గించాను ఆల్రెడీ. తగ్గించేసావా? అయితే ఇప్పటి నుంచి మాట్లాడతాను. నీ పేరేంటి? నా పేరు ప్రవళిక. మీ పేరేంటి? నా పేరు శ్రావణి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ధౌళేశ్వరం. మీరు? నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నా. అవునా? అవును. అయితే మీ ఇల్లు ఎక్కడో చెప్తారా? మా ఇల్లు చెప్తాను విను. నువ్వు మరి వస్తావా? నేను వస్తా కన్ఫర్మ్ గా. మీ ఇల్లు ఎక్కడో చెప్పరా ప్లీజ్. సరే ఓకే నేను చెప్తాను. నువ్వు అయితే పక్క వస్తానంటేనే చెప్తా. నేను ఇప్పుడే పరిగెత్తుకుని వచ్చేస్తా. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. ఇక్కడ పెద్ద రిలయన్స్ ఉంటది అనమాట. దాని వెనకాల ఒక సందు ఉంటుంది. దాని లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని రైట్ వెళ్ళి స్ట్రైట్ గా వస్తే పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ వెనకాల బిల్డింగ్ మాదే.
నాకి మీది ఫిజిక్స్ సబ్జెక్ట్ ఏమైనా కోర్స్ తీసుకున్నారా? లేదండి, నేను బయాలజీ చదువుకున్నాను. అందుకేనండి, అస్సలు ఏం అర్థం కాలేదు. మళ్ళీ చెప్పరా? అస్సలేం అర్థం కాలేదా? నేను ఏదైనా ఒకసారే చెప్తారనమాట. నేను మా ఇల్లు ఎక్కడ అస్సలు ఎవరికి చెప్పను తెలుసా? నీకే చెప్పాను. నువ్వు మళ్ళా గుర్తు తెచ్చుకో అనమాట ఏం చెప్పింది ఏం చెప్పిందని. బ్లూ బిల్డింగ్ ఉంటుందా, దాని వెనకాలన్నమాట. ఆ పక్కన పైన వెళ్ళాలి, అదల్లాలి, ఇళ్ళల్లాలి, అలా వచ్చేస్తుంది. నాక్క మా ఇల్లు కూడా బ్లూ బిల్డింగ్ ఉంటుందా? అదే మా ఇల్లు. అవునా? బ్లూ బిల్డింగ్ ఉంటది. అగో ఇప్పుడు కూడా హాయ్ చెప్తున్నాను చూడు, డాబ్ మీద నడుస్తుంది. నువ్వేనా? ఓ వావ్, భలే ఉన్నావు తెలుసా నువ్వు. ఇంట్లో ఉన్నాను, డాబా మీద లేనే. నువ్వు అక్కడే ఉన్నావే, బ్లూ బిల్డింగ్ అన్నావు. బ్లూ బిల్డింగ్ పైన ఒక అమ్మాయి నుంచి ఉంది, ఫోన్ మాట్లాడుతుంది, నాకు హాయ్ కూడా చెప్తుంది. అంటే నువ్వు కాదనమాట, నువ్వు వేరే బ్లూ బిల్డింగ్ లో ఉన్నావు. లేదు లేదు, నేను చాలా అందంగా ఉంటాను తను, నేను కాదులే. అవునా? తను ఇంకా అందంగా ఉంది. అవునా? అయితే మీరనుకుంటా. నేను అబ్బా, నేను బ్లూ బిల్డింగ్ వెనకాల ఉన్నా అనమాట. సో చెప్పు, నీకు ఏ సాంగ్ కావాలి? నాకు ఎక్కువ నాకన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నావు. నేను కూడా యాంకరింగ్ ట్రై చేస్తున్నాను, ఏమైనా ఛాన్స్ దొరుకుతుందేమో అని అందుకే ఎక్కువ మాట్లాడేస్తున్నాను అనమాట. అవునా? నువ్వేం చేస్తుంటావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయరా? నువ్వు కూడా యాంకర్ అయిపోదావు అనుకుంటున్నావు అనమాట. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అక్క నాకు ఒక సాంగ్ కావాలి, కన్ఫర్మ్ చేస్తావు మరి? తప్పకుండా. ఏ సాంగ్ కావాలి చెప్పు. నీలా అందంగా ఉండే అమ్మాయిల కోసం మిగతా వాళ్ళు ఏ సాంగ్స్, అబ్బాయిలు అందరూ ఏ సాంగ్స్ పాడతారో నాకు ఆ సాంగ్ కావాలి. నాలా అందంగా అంటే నువ్వు కూడా అందంగా ఉన్నావు కాబట్టి నీకు అందంగా నేనే ఒక సాంగ్ డెడికేట్ చేస్తాను అనమాట. ఓకే, కన్ఫర్మ్ గా ఇయ్యాలి. నేను టీవీ ముందే కూర్చున్నాను. టీవీ ముందు వద్దు, కొంచెం దూరంగా రావాలి. టీవీకి వచ్చే లైట్లు కళ్ళు పోతాయి. ఆల్రెడీ నాకు కళ్ళు చూడడం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే, తప్పకుండా నీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ చెయ్యి. కాదు, విను విను ఒకసారి చెప్పు చెప్పు చెప్పు. కాదు మరి, రోజు కాల్ చేయాలంటే మాకు ఏమన్నా ఉంటదా? అంటే గిఫ్ట్ గానీ ఏమన్నా ఉంటే మేము రోజు కాల్ చేసి ఇలాగే ఎంటర్టైన్ చేస్తుంటాం. రోజు కాల్ చేసావనుకో, నేను ఇంత పెద్ద చిచ్చుబుడ్డు ఇస్తా. అయ్యో, చిచ్చుబుడ్డు నా దగ్గర 4 కావస్తే మీకు ఇస్తాను. లేదు, నువ్వు ఏంటి ఇంత ఉంది కదా, ఇంత చిచ్చుబుడ్డు పేలుస్తావు కదా నువ్వు. నేను ఇంత ఇస్తా, ఇంత ఇస్తా అంటే అంత చిచ్చుబుడ్డు పేల్చున్నాక నేను చిన్నపిల్లనైతే కాదుగా మరి. అంతే అంటావా? సో గిఫ్ట్ అంటావా? గిఫ్ట్ ఏంటంటే నేనే మీ అందరికి పెద్ద గిఫ్ట్. ఓకే, అయితే నువ్వు పెద్ద గిఫ్ట్ కదా, మంచి సాంగ్ అయితే నాకు డెడికేట్ చేయే. బాయ్. థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. ఓ మై గాడ్, చాలా సేపు మాట్లాడేసింది కదా తను కూడా యాంకరింగ్ ట్రై చేస్తుంది, అందుకే నామే ట్రై లేసింది. చూసారు కదా, నేనైతే చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాను తన మాటలకి. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రంజిత్ మేడం. రంజిత్ గారు నమస్తే అండి. ఎందుకండి అలా సీరియస్ గా మాట్లాడుతూ చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? మా ఫ్రెండ్ కి విషెస్ చెప్పాలి. సో మీ ఫ్రెండ్ కి విషెస్ చెప్పాలని కాల్ చేశారా అండి? అవునండి. చెప్పండి, ఎవరు మీ ఫ్రెండ్ పేరు? జిలాని గారు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండి. మీరు కూడా ఇంత సీరియస్ గా మాట్లాడితే నేను కూడా ఇంతే సీరియస్ గా మాట్లాడతాను. లేదు మేడం, కూల్ గానే మాట్లాడండి. కూల్ గా మాట్లాడితే ఇంత సీరియస్ గా అనిపిస్తుందా నాకు? ఏమో మేడం. సో ఓకే, మీ ఫ్రెండ్ కి అయితే విషెస్ చెప్పేసాను కదా, మీకు ఏ సాంగ్ కావాలి? పోలీస్ ఆఫీసర్, దానికి తగ్గట్టు ఏదైనా సాంగ్ మేడం. ఓ మై గాడ్, పోలీస్ ఆఫీసర్ కి తగ్గట్టే చెప్పాను అన్నమాట. పోలీస్ కానిస్టేబుల్. పోలీస్ సాంగ్ ఆ? ఓకే, తప్పకుండా వేయడానికి ట్రై చేస్తా. గబ్బర్ సింగ్ లాండ్ మేడం. గబ్బర్ సింగ్ అదేరా? మీరు కూడా వేస్తారా? దేకో దేకో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి. తర్వాత ఏంటి, నేను మర్చిపోయాను. ఓ మై గాడ్. సరే ఓకే, తప్పకుండా మీకోసం గబ్బర్ సింగ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు, నాకైతే చాలా భయం వేస్తుంది అలా సీరియస్ గా మాట్లాడితే. సో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. బాయ్. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. హలో మేడం. హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హేమంత్ మేడం. హేమంత్ మాట్లాడుతున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హేమంత్ గారు? కొంచెం గట్టిగా మాట్లాడాలి. తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేస్తున్నారా? ఎస్ మ్యామ్. మ్యామ్ ఏంటి, నేనేమన్నా మీ స్కూల్లో టీచర్నా? మీరు మేడం లాగా అనిపిస్తున్నారు.
నేను మేడం లా కల్పిస్తున్నానా? నా చేతిలో ఒక స్టిక్ కూడా లేదే. మేడం సార్, మేడం అంతే. అబ్బా, ఓకే, మీరు ఆ మేడం కి వచ్చారా? మేడం సార్, మేడం అంతే. బాగుంటది కదా డైలాగ్, నాకు చాలా ఇష్టం. నేను అడగకముందే డైలాగ్ చెప్పేసినందుకు థ్యాంక్ యూ. మీకు ఏ సాంగ్ కావాలి? సరేనోడు నుంచి పాట వేసిన పర్వాలేదు. సరేనోడు నుంచి ఏ సాంగ్ వేసినా పర్వాలేదా? సరే, ఓకే, తప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేసేస్తాను నేనైతే. థ్యాంక్ యూ హేమంత్ కాల్ చేసినందుకు, అలాగే నా కోసం డైలాగ్ చెప్పినందుకు కూడా. బాయ్. మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్. హాయ్, ఎవరు మాట్లాడేది? టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు ప్రశాంత్. మేడం, ప్రశాంత్ గారు నమస్తే. టీవీ వాల్యూమ్ తగ్గించేసారుగా? తగ్గించాం మేడం. ఓకే, అదిగో టీవీ వాల్యూమ్ తగ్గించలేదు వస్తుంది నాకు. లేదు లేదు మేడం, లేదు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించలేదు. అలా అయితే నేను మాట్లాడను. తగ్గించాం మేడం, తగ్గించాం. ఓకే, మీకు ఏ సాంగ్ కావాలి? మేడం, మేము పోయినసారి కాల్ చేసినప్పుడు మాకు ఇష్క మూవీ నుంచి సాంగ్ ఏమంటే ప్లే చేయలేదు మేడం. ఇష్క మళ్ళీ, ఓకే, ఆ సాంగ్ ప్లే చేయడానికి మళ్ళీ ట్రై చేస్తాను నేను. సరే సరే మేడం, ఓకే అండి, తప్పకుండా ప్లే చేయడానికి ట్రై చేస్తా. సో నిన్న ఎలా ఎంజాయ్ చేశారు? హలో, సో కాల్ అయిపోతే కట్ అయిపోయినట్టుంది. సో మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్. హాయ్. హాయ్, ఎవరు మాట్లాడేది? రీసెంట్ గా కూడా కాల్ చేశాం. నా నేమ్ సాయి సురేంద్ర, తాపేశ్వరం. ఓ, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఉన్నామండి. బాగున్నారా? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. జాగ్రత్తగా ఉంటున్నారా? బయట కరోనా కేసెస్ పెరుగుతున్నాయి కదా, ఎలా అంత కేరింగ్ ఉంటున్నారు మరి? అదంతా కేరింగ్ అండి. ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అయి కదా, సో ఇంట్లోనే ఇంకా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా హ్యాపీ, ఇంకా సేఫ్ అన్నమాట. ఇంకా సేఫ్ అన్నమాట. ఓకే, ఏం జాబ్ చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్? మీకు నైట్ షిఫ్ట్ ఉంటాయిగా, బాగా నిద్ర లేకుండా? నైట్ షిఫ్ట్ ఉన్నది, ఎర్లీ మార్నింగ్. మార్నింగ్ నైట్ ఈవినింగ్ 6 or 7. అవునా? అయితే నో ప్రాబ్లం అన్నమాట. మంచిగా మమ్మీ ఇంట్లో చేస్తుంది, ఇంట్లోనే ఉండొచ్చు, ఇంట్లో జాబ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కదా. Yes, yes, yes. ఓకే, అయితే ఇప్పటికైతే మంచి పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అవునవునవును, పీస్ఫుల్ లైఫ్ అంటే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే పీస్ఫుల్ లైఫ్ అనేది కరెక్ట్ కాదు కదా. అంతే కాదంటారు, ఇంట్లో ఉంటే పీస్ ఉండదా? అంటే ఉంటుంది, అంటే ఇంట్లో సిచ్యువేషన్స్, ఇంట్లో జాబ్, అది ఇది ఇది అది కలిసిపోయి పీస్ అనేది లేకుండా పోతుంది కదా. సో మీకు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు? కొంచెం ఉండాలంటే. లాస్ట్ టైం కూడా నేను డార్లింగ్ సాంగ్స్ అడిగాను, బట్ మీరు డార్లింగ్ సాంగ్ వేయలేదు లాస్ట్ టైం. అవునా? ఈసారి తప్పకుండా వేయడానికి ట్రై చేస్తా. లాస్ట్ టైం కుదరినట్టుంది, ఈసారి తప్పకుండా ప్లే చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్. మరి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సోదండి, ఇవాళ ప్రేమతో మళ్ళీ రేపు కలుద్దాం. మల్టీ దెన్ బాయ్, సైనింగ్ ఆఫ్ శ్రావణి, ప్రేమతో.